హాయ్ ఫ్రెండ్స్, ఎస్లా ఫిట్నెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు చూడబోయే కిట్ నేమ్ వచ్చి ఎర్త్ కేక్ అలారం. అంటేనా, ఇదిగోండి ఎర్త్ కేక్ అలారం. దీనిలో యూజ్ చేసిన కాంపౌండ్స్ చేసేప్పటికి ఆన్ ఆఫ్ స్విచ్ ఒకటి, బజరు, ఎల్ఈడి, ఎర్త్కి మనం ఒక కాపర్ వైర్ ఒకటి తీసుకున్నాం మనం. ఇదిగోండి కాపర్ వైర్ ఒకటి తీసుకున్నాం. ఇది ఎర్త్ కింద పనిచేస్తుంది మనకు. ఓకేనా, 9 వోల్ట్స్ బ్యాటరీ సప్లై ఇచ్చినప్పుడు ఎత్తికి అంటే భూమి కదిలినప్పుడు, ఇంకోండి ఇలా మూవ్ అవుతుంది కదా, ఇలా మూవ్ అయినప్పుడు మనకు ఇక్కడ టచ్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ షేక్ చేసినప్పుడు ఇలాగా మనకు ఈ రింగుకి టచ్ అయ్యింది. టచ్ అయినప్పుడు మనకు అంటే భూమి కదులుతున్నట్టు, భూకంపాలు వస్తున్నట్టు మనకు తెలిసిద్ది. ఓకేనా, అంత భూకంపాలు వచ్చినా మనకు అలారం ఇస్తుంది, అంటే మన సేఫ్ జోన్కి వెళ్ళిపోమని చెప్పి ముందుగా మనకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తుంది. మనకు లైట్కి టచ్ అయ్యి మనకు భూమి కంపించినా కూడా మనకు మన ఆఫీసులో ఉన్న ఇంట్లో ఉన్నా కూడా మనకి ఇండికేషన్ ఇస్తుంది మనకు. ఓకేనా, మనం ఏ దేశంలో ఉన్నా. ఓకేనా, దీని మెయిన్ ప్రిన్సిపల్ ఇది. ఇప్పుడు వర్కింగ్ చూద్దాం. ఇంకో 9 వోల్ట్స్ బ్యాటరీ సప్లై ఇచ్చామండి, సప్లై ఇచ్చేసాం. ఇంకోటి ఆన్ చేస్తున్నాం. ఆన్ చేసినప్పుడు ఇదిగోండి సైలెంట్ మోడ్లో ఉంది మనకు. ఇప్పుడు బజర్ అనేది ఏం లేదు. ఇప్పుడు ఎర్త్ వస్తుంది చూడండి. ఎర్త్కి ఇలా ఎర్త్ వచ్చినప్పుడు మనకు ఎల్ఈడి బజర్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఓకేనా, ఇలా బజర్ అలారం ఇస్తూ ఉంటుంది మనం. అప్పుడు సేఫ్ జోన్లో మనం వెళ్ళిపోవచ్చు. ఓకే, తర్వాత ఇది ఆఫ్ చేస్తాం. దీనిలో నుంచి కాంపౌండ్స్ బజర్ అండి. బజర్కి వచ్చేప్పటికి 9 వోల్ట్స్ బ్యాటరీ సప్లై ఇస్తాం, డైరెక్ట్ 9 వోల్ట్స్ పనిచేస్తుంది. ఈ ఎల్ఈడిస్ అనేది 1.7 వోల్ట్స్, అందుకే మనకి రిజిస్టర్ వాడాం. 9 వోల్ట్స్ సప్లై ఇస్తున్నాం కాబట్టి రిజిస్టర్ వాడాం. ఇక్కడ మనం రిజిస్టర్ వాడపోతే ఏమనేది అంటే ఎల్ఈడిస్ అనేది కాలిపోతాయి. దీనికి రావాల్సిన వోల్టేజ్ ఎంత అంటే 1.7 వోల్ట్స్. కాబట్టి 68 ఓం రిజిస్టర్ వాడామంటే ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది డౌన్ చేస్తాం మనకు. కరెంట్ డౌన్ చేసుకుని వోల్టేజ్ డౌన్ చేసి ఎంత కావాలి కరెంట్ అంత తీసుకుంటుంది, దీనికి అంత పంపిస్తుంది ఈ రెస్టర్ అనేది. ఓకేనా, ఈ స్విచ్కి వచ్చేటప్పుడు డైరెక్ట్ 9 వోల్ట్స్ ఇచ్చేయచ్చు మనం. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా కావాలన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.